ఫ్రెండ్స్, మన శాతవాహన చాప్టర్లోనే మనం లాస్ట్ వీడియోలో హార్డ్ వరకు చెప్పుకున్నాం. సో తర్వాత 23వ రాజు అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి మిగిలిన రాజులు, అలాగే పరిపాలన అంశాలు ఈ వీడియోలో ప్రత్యేకంగా మనం చెప్పుకుందాం. మనకి గౌతమిపుత్ర శాతకర్ణి అనే అతను 23వ రాజు. గౌతమిపుత్ర శాతకర్ణి కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి రాజు మనకి శాతవాహన ఏరాలో. ఇతని కాలము క్రీస్తు శకం 62 నుంచి 86 వరకు. ఇతని తల్లి బాలాశ్రీ వశిష్ఠీపుత్ర పులోమావి కాలంలో ఈయన విజయాల గురించి నాసిక్ శాసనం వేయించింది. అంటే తర్వాత ఇతని తర్వాత వచ్చినటువంటి రాజు కాలంలో ఇతని గురించి ఇతని తల్లి ఇతని విజయాల గురించి నాసిక్ శాసనం వేసింది. ఏకబ్రాహ్మణ ఆగమ నిలయ త్రిసముద్రంలో పీతవాహన అనేవి ఇతని బిరుదులు. అలాగే జోగల్ తంబిలో ఈయన నాణెములు లభ్యమయ్యాయి. సహపాణిని పునర్ముద్రిత నాణెములు ఇతనివే. శకులను ఓడించాడు. భూస్వామ్య వ్యవస్థ ఇతని కాలంలోనే ప్రారంభమైంది. కనిష్కునికి సమకాలికుడు. పేరుకు ముందు మాతృసంజ్ఞలను ప్రారంభించినటువంటి రాజు. అంటే గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠీపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, ఇలాగా వారి యొక్క పేరుకు ముందు తల్లి పేర్లను ప్రారంభించిన వాడు గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర అంటే గౌతమి నావుడికి పుత్రుడు శాతకర్ణి అలాగన్నమాట. సో ఇతనికి మరొక ఇతనుకున్నటు బెనకటక స్వామి అనేది ఇతనికి ఉండేటువంటి బిరుదు. అలాగే శక పహలవులపై విజయం సాధించిన వ్యక్తితనే. క్రీస్తు శకం 7లో శక సంవత్సరాన్ని ప్రారంభించినప్పుడున్న ఆంధ్ర రాజు ఇతనే. శక సంవత్సరం ఎప్పుడు ప్రారంభించబడింది? క్రీస్తు శకం 7లో. ఆ శక సంవత్సరం ప్రారంభించబడినప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. అలాగే సహపాణుడితో జోగల్ తంబి వద్ద గోవర్ధనాహార యుద్ధం చేశాడు. మాళవ, సౌరాష్ట్ర, రాజస్థాన్లకు ఇతని కాలంలో రాజ్య విస్తరణ జరిగింది. ఇది గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ప్రత్యేకమైనటువంటి అంశాలు. అలాగే తర్వాత 24వ వాడు వాసిష్ఠీపుత్ర 2వ పులోమావి. నాసిక్, కార్లే, ధరణికోట, అమరావతిలలో ఇతనివి 8 శాసనాలు ఉన్నాయి. నాసిక్, కార్లే, ధరణికోట, అమరావతిలో. నాసిక్ శాసనంలో దక్షిణాపదేశ్వర అనే బిరుదు కూడా ఇతని కోసం ఉంది. అలాగే అపరాంతకాన్ని జయించాడు. తమిళం ప్రాకృతంలో శాసనాలు వేయించాడు. నాసిక్ శాసనం బాలాశ్రీ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి ఇతని కాలంలోనే వేయించింది. ఇందు ముందు చెప్పుకున్నాం. ధాన్యకటకాన్ని రాజధానిగా చేసుకున్నాడు. ఇతని కాలంలోనే ధాన్యకటకం రాజధానిగా మారింది. ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికే పరిమితమయ్యాడు. నవనగర స్వామి అనేటువంటి పేరు ఇతనికి ఉండేది. నవనగర స్వామి అనే పేరు ఇతనికి ఉండేది, అంటే బిరుదు. సో తర్వాత 25 శివశ్రీ, 26 శివస్కందుడు. శివస్కందుడి కాలంలో చెస్టనుడి యొక్క ప్రాబల్యం పెరిగింది. సో అలాగే 27 యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి విషయంలో కూడా ఇతనికి సోదరుడు వాసిష్ఠీపుత్ర శాతకర్ణితో వైరం ఉండేది. ఇందాక అనుకున్నాం ఇతనికి సోదరుడు వాసిష్ఠీపుత్ర శాతకర్ణి. ఇందాక అనుకున్న అతను వాసిష్ఠీపుత్ర 2వ పులోమావి, ఇప్పుడు 24. సో యజ్ఞశ్రీ శాతకర్ణికి ఉన్న అంటే ఈ పేర్లు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి. యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క సోదరుడు వాసిష్ఠీపుత్ర శాతకర్ణి. వాసిష్ఠీపుత్ర శాతకర్ణితో ఇతనికి వైరం ఉండేది. వాసిష్ఠీపుత్ర శాతకర్ణికి రుద్రధమనుడు అంటే శకరాజు. రుద్రధమనుడు తన కుమార్తె రుద్రధమనికి నుంచి వివాహం జరిపి యజ్ఞశ్రీని 2 ఓడించాడు. సో వాసిష్ఠీపుత్ర శాతకర్ణికి రుద్రధమనుడైన శకరాజు తన కుమార్తె నుంచి పెళ్లి చేశాడు. ఆ పెళ్లి చేయడం ద్వారా వారు బలపడి యజ్ఞశ్రీ శాతకర్ణిని 2 ఓడించడం జరిగింది. సో యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుడికి సమకాలీనుడు. అలాగే ఇతని కాలంలో ఉండేటువంటి కవి బాణకవి, బాణకవి ఉండేవాడు. బాణకవి ఇతన్ని త్రిసముద్రీసుడు అని వర్ణించాడు. త్రిసముద్రీసుడు కొన్ని కొన్ని విషయాల్లో ఈ 3 కొన్ని వేరే వేరే బిరుదులు కూడా ఉన్నాయి కొంతమందికి. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమందికి ఇదే పేరుతో దగ్గర సంబంధం ఉండే విధంగా బిరుదులు దగ్గర దక్షిణాపదపతి, దక్షిణాపదపతి అంటే 2వ శాతకర్ణి, ఇలా దగ్గరగా ఉండేటువంటి పేర్లతోటి బిరుదులు అనేవి కనిపిస్తుంటాయి. ఆ కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోవాలి మనం. అవే మనకి ఆబ్జెక్టివ్ పాయింట్స్. అలాగే ఓడ గుర్తు ఉండే నాణములు ఇతర కాలం నుండే శ్రీ పర్వతం ఇతర కాలం నుండే లభించాయి. ఇది ఒకసారి వచ్చింది, ఓడ గుర్తు నాణములు గుర్తుపెట్టుకోండి. ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. అలాగే శ్రీ పర్వతంపై మహాచైత్య నిర్మాణం, ధాన్య కటక స్థూపానికి శిలాతోరణం ఇతనే కట్టి నాగార్జునుడు ఇతర కాలంలో కట్టించాడు.
ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ మనకి 28-29 అంత ఇంపార్టెంట్ కాదు, లేకపోతే శాతవాహన కాలంలో చివరి రాజు ఎవరు అని అడిగినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది 30వ రాజు 3వ పులోమావి అంతే. సో రాజులకు సంబంధించిన అంశాలు ఇవైతే. మరి ఈ రాజులకు సంబంధించి పరిపాలన అంశాల్లో మనకి చాలా ముఖ్యమైన పాయింట్లు ఏంటి, పరిపాలన అంశాల్లో మనకి ఏమున్నాయి, పరిపాలన అంశాల్లో ఆ పరిపాలన సంబంధించిన అంశాలు ఏంటి, సైన్యం అలాగే రాజులు వారి యొక్క ముఖ్యమైన ప్రాంతాలు కొన్ని మనం చూడాల్సి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో మనకి వీళ్ళకి సంబంధించినటువంటి కారణం ఏంటి, శాతవాహనుల రాజ్యం అంతమైపోవడానికి కారణం ఏంటంటే అభీరుడు, చూటులు, ఇక్ష్వాకులు, క్షత్రపులు వీరి యొక్క దాడుల వల్ల మరియు అంత కలహాల వల్ల శాతవాహన రాజ్యం అంతమైపోయింది. సరే మరి ఇటువంటి ఈ యొక్క శాతవాహన రాజ్యంలో పరిపాలనకు సంబంధించి మనకి ఎగ్జామ్ కంటెంట్లో వచ్చేటువంటి పాయింట్ ఏంటి, శాతవాహన ప్రధానంగా మౌర్యుల యొక్క పరిపాలనని అనుసరించారు. అలాగే శాతవాహనులు ఒక మొదటి రాజు తప్ప చాలా వరకు నిరంకుశులంగా అయితే కాదు, ఇది చాలా కీలకమైన అంశం. వికేంద్రీకరణ పరిపాలన వీళ్ళు ప్రవేశపెట్టారు. అలాగే వంశ పారంపర్యంగా ఉండేది, ధర్మశాస్త్రాల ప్రకారం పరిపాలన ఉండేది, పితృస్వామిక వారసత్వం వీళ్ళది ఉండేది. ఇది వీళ్ళ యొక్క పరిపాలనలో కీలకమైన అంశాలు. వీటితో పాటు ఈ పరిపాలనా కాలంలో ఉండేటువంటి వివిధ రకాల పదవులు ఏ రకంగా ఉండేవి అంటే, మహాభోజకులు, మహారథులు అంటే సామంతులు, సామంత రాజులకి ఏమని పిలిచేవారు, మహాభోజకులు, మహారథులు అని పిలిచేవారు. అలాగే రాజు దగ్గర కొంతమంది ఉద్యోగులు ఉండేవారు, ఆ ఉద్యోగుల్ని రాజామాచ్యులు అనేవారు. రాజామాచ్యులు అంటే రాజు దగ్గర ఉద్యోగులు, ఇవి కూడా మనకి మ్యాచింగ్స్లో ఇస్తారు. అలాగే మరి రాజామాచ్యులు అంటే రాజు దగ్గర ఉండే ఉద్యోగులు, అమాచ్యులు అంటే రాష్ట్రాలకు అధిపతులుగా ఉండే ఉద్యోగులు. అంటే రాజు అంటే మన కేంద్రం ఏదో అనుకుందాం, అక్కడ రాజు దగ్గర ఉండే ఉద్యోగులు రాజామాచ్యులు. ఓన్లీ అమాచ్యులు అంటే మాత్రం రాష్ట్రాలకు, అంటే రాష్ట్రాలను ఏమని పిలిచేవారు అప్పుడు, ఆహారాలని పిలిచేవారు. సో రాష్ట్రాలు లేదా ఆహారాలకి అధిపతులుగా ఉండే ఉద్యోగస్తుల్ని అమాచ్యులు అనేవారు. ఇంకో రకం ఉన్నారు మహామాచ్యులు. మహామాచ్యులు అంటే వీరు ప్రత్యేకమైన కార్యనిర్వాహక చేసేటువంటి మంత్రులు, అంటే క్యాబినెట్ మినిస్టర్ లాగా ఏదో ఒక ప్రత్యేకమైన కార్యనిర్వహణ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉండేటువంటి వాటిని మంత్రుల్ని మనకి మహామాచ్యులు. మహా అంశం ఏదో గొప్ప అంశం ఏదో ఉండేది అనకు, అటువంటి వారు మహామాచ్యుడు. లేకపోతే భాండారికుడు అంటే వస్తు సంచయమును భద్రపరిచేవాడు, భాండము అంటే ఖజానా లేదా ఏదైనా పెట్టి అనుకుందాం. సో అటువంటి భాండాన్ని ఆ భాండంలో పెట్టేటువంటి వస్తువుని వాటిని భద్రపరిచేవాడు భాండాగారికుడు. అలాగే హిరణ్యకుడు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, హిరణ్య అంటే లోహం అని అర్థం, హిరణ్య అంటే లోహము లేదా నాణము అని అర్థం, లోహం అని అనుకున్నాం. సో హిరణ్యకుడు అంటే ద్రవ్య రూపంలో ఉండే ఆదాయాన్ని భద్రపరిచేవాడు, డబ్బు రూపంలో ఉండేటువంటి ఆదాయాన్ని ఇంచుమించుగా రెవెన్యూ చూసేవాడు, రెవెన్యూను భద్రపరిచేవాడు అంటే ఖజానా టైప్లో భద్రపరిచేవాడు హిరణ్యకుడు అనేవారు. అలాగే మహాసేనాపతి అంటే ఇది మనకు తెలిసింది, సైన్య వ్యవహారాలు చూసేవాడు. లేఖకుడు రాజు యొక్క పత్రాలు రచించేవాడు, రాజు యొక్క ఆంతరంగిక కార్యదర్శి, రాజు యొక్క ఇంటర్నల్ సెక్రటరీ ఎవరుంటారంటే లేఖకుడు. అలాగే నిబంధనకారులు అనే పేరు ఉండేది, నిబంధనకారులు అంటే రాజాజ్ఞ పత్రాలను భద్రపరిచేవారు, అంటే రాజు యొక్క పత్రాలు రచించబడిన పత్రాలు రాజులు ఆజ్ఞలు ఇచ్చేవారు, అటువంటి అంటే జీవోలు నోటీసులు అలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా భద్రపరిచేది ఎవరంటే నిబంధనకారులు, వీళ్ళ అక్షపటకులు అని కూడా అంటారు. ఇక్కడ మనకి రికార్డ్ ఆఫీస్ కూడా ఆ రోజుల్లో ఉండేది, రికార్డ్ గది కూడా ఆ రోజుల్లో ఉండడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ రాజ్యం అనేది ఏ రకంగా ఆ రోజున విభజించబడింది, 4 రకాలుగా, సామంత రాజ్యము, రాష్ట్రాలు, నగరము, గ్రామం. సో సామంత రాజ్యానికి మహారథులు ఉంటారు, రాష్ట్రాలని ఆహారాలు అని విభజించారు ఇందాక చెప్పుకున్నాం, వాటికి ఉండేవారు అమాత్యులు ఉంటారు. లేకపోతే రాష్ట్రాల తర్వాత నగరం ఉండేది, నగరానికి నిగమ సభ అని ఉండేది, నగరానికి సంబంధించి ఒక మున్సిపల్ వ్యవస్థలాగా. సో నగరాన్ని నిగమం అని పిలిచేవారు, దానికి నిగమ సభ అని కూడా ఉండేది. సో దీనికి కుల పెద్దలు లేదా గౌహపతులు అనేవారు దీనికి పెద్దలుగా ఉండేవారు. ఇది నగరం యొక్క మోడల్. చిట్ట చివరిగా ఉండేది గ్రామం, దీనికి అధికారిక గ్రామణి ఉండేవాడు. సో ఇది మొత్తం పరిపాలన వ్యవస్థలో భాగంగా నాలుగు విభాగాలు ఉండేవి. ఇక రాజ్యం యొక్క ప్రధానమైన ఆదాయంగా భూమి శిస్తు 1/6 వంతు శాత వాహనులు, 6 అక్షరాలు అంటే నోటి శాస్త్రం కొన్ని చోట్ల మనం కోల్ పెట్టుకుంటాం. శాతవాహనులకు ప్రధాన భూమి శిస్తు ఎంత, శాతవాహనులు 6 అక్షరాలు అంటే 1/6,
ఇది నా దగ్గర ఉన్నటువంటి కోడ్. అలాగే పంటలో రాజు యొక్క భాగాన్ని ఏమనేవారంటే, అంటే పంట తీసుకున్న పంట పండిన తర్వాత రాజు కొంత భాగాన్ని ఇస్తారు. సో అటువంటి భాగాన్ని రాజు భాగం లేదా దేయమేయం అనేవారు. అలాగే రాజు సొంత భూమిని రాజు కంకేలు అని కూడా అని పిలిచేవారు. ఇకపోతే ముఖ్యంగా సైన్యం చతురంగ దళం ఉండేది, నాలుగు రకాలుగా ఉండేది. అమరావతి శిల్పంలో ఈయన యొక్క యుద్ధ తంత్రం, అంటే శాతవాహనులు యుద్ధాలను ఎలా చేసేవారు, ఆ యుద్ధ తంత్రం ఏంటి, మహాభారతంలో మనం పద్మవ్యూహం ఎలా చదువుతాం కదా, అలాంటి శాతవాహనుల యొక్క యుద్ధ తంత్రాలు ఎలా ఉండేవి అనేది మనకి అమరావతి శిల్పంలో ఉంది. మహాసేనాధిపతి అనేవాడు సైన్యాధ్యక్షుడిగా ఉండేవాడు. ఇంకా సైన్యానికి సంబంధించినటువంటి మూడు ముఖ్యమైనటువంటి పదాలు ఉన్నాయి, అవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. స్కందావారం, కటకం, కుల్మం, ఈ మూడుకి డిఫరెంట్ అర్థాలు ఉన్నాయి. స్కందావారం అంటే తాత్కాలిక సైనిక శిబిరం, ఎక్కడన్నా తాత్కాలిక టెంపరీగా ఏదన్నా క్యాంప్ వేసుకున్నారు అనుకోండి సైన్యం, ఆ యొక్క టెంపరీ మిలిటరీ క్యాంప్ని స్కందావారం అనేవారు. అలాగే కటకం, కటకం అంటే సైన్యాగారం, మొత్తం సైన్యం అంతా ఉండేటువంటి సైన్యాగారాన్ని కటకం అని పిలిచేవారు. గుల్మం అంటే సైనిక పటాలం, ఒక పార్ట్, దాన్ని గుల్మము అనేవారు. సో ఈ విధంగా సైన్యం ఉండేది. ఇకపోతే ముఖ్యంగా మనం రాజుల విషయంలోకి వచ్చేటువంటి సందర్భాల్లో ఆ రాజుల సంబంధించి కొన్ని ప్రాంతాలు మనం చెప్పుకున్నాం, వాటిని ఒక్కసారి చూద్దాం. కన్వా లేదా కృష్ణుడి కాలానికి సంబంధించినటువంటి ప్రాంతాన్ని అయితే నాసిక్, అలాగే ఆయన కాలంలో నాసిక్ ఉండేది. అలాగే రెండవ శాతకర్ణి విషయంలోకి వచ్చేసరికి కళింగ సాంచి, కుంతల శాతకర్ణి కాలంలో మగధ, ఒకటవ పులోమావి కాలంలో పాటలీపుత్రం, కోటిలింగాలు సిముకుడి కాలంలోనే కోటిలింగాలు ఉండేది, అలాగే గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో జోగల్తంబి అనేటువంటి ప్రాంతాల పేరు మనం వింటాం. సో వీటిని జాగ్రత్తగా ఈ ప్రాంతాలు ఈ రాజుకి తగ్గట్టుగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. సో ఈ విధంగా పరిపాలన అంశాలు ఇవన్నీ కూడా ఇందులోకి రావడం జరిగింది. సో ఇందులో పార్ట్ ఇందులో భాగంగానే నేను నెక్స్ట్ వీడియోలో సాంఘిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఈ రెండు అయిపోయిన తర్వాత మనం సాంఘిక పరిస్థితులు, ఆ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు కూడా సాధ్యమైన వరకు కవర్ చేసేద్దాం. చిట్ట చివరిది ముఖ్యంగా కళలు, సాంస్కృతిక వ్యవస్థ, ఇది ఒక వీడియో చేసుకుంటే సరిపోతుంది. సో నాలుగు పాటలుగా నేను శాతవాహనులకు సంబంధించిన అంశాలని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.